हाय फ्रेंड्स, वेलकम टू मन कुकिंग स्टाइल। ई रोज मीकु ओक स्वीट रेसिपी चूपिस्तुन्ना फ्रेंड्स, चाला ईजीगा। अदि कोब्बरी बियमु बेल्लम तो अदि एला तयार चेसुकोवालो ई वीडियोलो मनं चूद्दाम। नेनु इक्कड ओक बौल तीसेसुकुन्नानु, दांट्लो ओक कप्पु दाका राइस तीसुकुन्नानु, बियमु अवि वेसेसुकुंटुन्ना। రైస్ ని నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను। ఇప్పుడు దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి। ఈ రైస్ ని మినిమం 2 అవర్స్ నానబెట్టుకోవాలి। స్టవ్ మీద నేను గిన్నె పెట్టేసుకున్నాను, దాంట్లో 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకున్నాను, అది వేసేసుకుంటున్నా। అదే కప్పు తో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి। రెండు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను। ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి। బెల్లం అంతా కరిగే వరకు మనం ఇది ఉంచుకోవాలి। తీగ పాకం లాంటిది అవసరం లేదు, బెల్లం కరగాలి। బెల్లం మొత్తం మనకి కరిగిపోయింది। ఇది స్టవ్ బంద్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, 2 అవర్స్ అయిపోయింది। ఇప్పుడు దాన్ని నీళ్ళు ఒంపేసి మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం। మిక్సీ జార్ తీసేసుకున్నాను నేను। ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం। బియ్యం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। దీంట్లో ఇప్పుడు 3 యాలక్కాయలు పొట్టు తీసి వేసుకోవాలి। ఇప్పుడు దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। నేను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను। దానికి 1 కప్పు దాకా వాటర్ పట్టాలి। మళ్ళీ ఇంకో కప్పు వాటర్ వేసుకుంటున్నాను నేను। ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం। ఒక పెద్ద పళ్ళెం లాంటి తీసుకున్నాను నేను, దానికి కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం రాసుకోవాలి। సైడ్ కూడా మొత్తం రాసుకోవాలి। ఇది మనం పక్కన పెట్టేసుకుందాం। స్టవ్ అంటించేసుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నాను। ముందుగా మనం బియ్యము కొబ్బరి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందాం। దీంట్లోనే మనం ముందుగా బెల్లం కరగబెట్టుకున్న వాటర్ని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి। జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది। మీడియం ఫ్లేమ్ మీద ఇది కుక్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి ఇట్లా గట్టిగా ఉండలు కట్టేస్తుంది। ఈ విధంగా మనకి మొత్తం దగ్గర పడుతూ ఉంటుంది, ఇట్లానే కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా మనకి దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దేంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నేను ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా దీనిలో। ఈ మిశ్రమం మనకి పూర్తిగా దగ్గర పడిపోయింది, పాన్ నుంచి సెపరేట్ అయిపోయింది। నేను మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా। మనకి పూర్తిగా ఇది దగ్గర పడిపోయింది, ఇది మన చేతులకు అంటుకోకుండా ఉండాలి। ఒక ప్లేట్ నెయ్యి రాసుకున్నాను, కొద్దిగా తీసి వేసుకొని ఇది చల్లారాక చూద్దాము। ఇది చల్లారైంది, ఇది చేతులకు అంటుకోవట్లేదు, అంటే ఇది మనకి అయిపోయినట్టు। ఇది అయిపోయింది ఫ్రెండ్స్, మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం।
నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది మొత్తం ఇట్లా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని గిన్నెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా. ఇది ఒక అరగంట సేపు చల్లారాక మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇది మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పీస్ తీస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మా ఛానల్.